referenced. And Keerthy Suresh as such, చాలా ఇన్వాల్వ్మెంట్తో మేకప్ దగ్గర నుంచి నాకు షూటింగ్లో వాళ్ళు అన్నారు నా దగ్గర ఒక్కోసారి 2 to 3 hours బయటకు వచ్చేది కాదంట మేకప్ స్టూడియో నుంచి. ఏంటంటే అలా ఐబ్రోస్ని దిద్దుకుని అందులో చూసుకుని ఫోటో అమ్మ ఫోటో పక్కన పెట్టుకుని అలా రావాలని చెప్పి ఓ తెగ దిద్దుకునేదంట. ఇంక వీళ్ళు ఫోర్స్ఫుల్గా చూడు ఇంక నువ్వు ఎంత దిద్దుకున్నా నీకు ఆ టైప్లో రావాలంటే కష్టం, నువ్వు బయటకు రమ్మని లాక్కుని వచ్చేవాళ్ళ. సో దట్ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ హర్ సైడ్ వాజ్ దేర్. సో అది percentage wise definitely she is going to score high on that. True. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ లుక్ అనేది కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది నాకు. ఆ బొట్టు కానివ్వండి, ఐబ్రోస్, ఆ చిన్న షేడ్స్ పెట్టుకోవడం, ఫ్లోరల్ ప్యాటర్న్ లో శారీ కానివ్వండి, అమేజింగ్ గా కనిపించింది. అమేజింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద కాస్ట్యూమ్ పర్సన్ ఆల్సో. ఇంద్రాక్షి కంప్లీట్గా నాకు ఫోన్లు చేసి అమ్మ ఇది వేసుకునేదా అది వేసుకునేదా, ఈ మెటీరియల్ ఏంటి, ఆ ఫోటోలో ఉండే మెటీరియల్ ఏంటో నీకు జ్ఞాపకం ఉందా, అదేమి అది షిఫోనా లేకపోతే నైలానా, ఇలా చాలా డీటెయిల్స్ అడిగేది. సో ఐ హ్యావ్ టు గివ్ అవర్ ఇన్పుట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టేకింగ్ పిక్చర్స్. వాట్సాప్ పిక్చర్లో ఆకు ఇంట్లో ఏ కలర్ ఉంటే అది తీసి ఈసారి యాక్చువల్గా ఈ కలర్ అని చెప్పి దానికి పంపించేదాన్ని. సో దట్ వే దే వర్ ఇన్ టచ్ విత్ మీ.